చిట్మూరు దేవుని చిట్మూరు నేను లేదా ఇప్పుడు ఫోన్ ఇంట్లో ఉంటావా మంగళగిరిలోనే లేదా మళ్ళీ రేపు ఈ పక్క వచ్చినప్పుడు అయినా ఇచ్చేది మీ దగ్గర పెట్టుకోండి మళ్ళీ ఇది ఇచ్చారంటే నేను ఎవరికి మాట్లాడాలి ఏం లేదు ఇది పెట్టుకోండి మీ దగ్గర పూర్తిగా ఏమని పెట్టున్నాం డబుల్ అవుద్ది ఎక్కడో ఒక దగ్గర డ్రైవర్ తీసుకొని వచ్చి చేస్తాం ప్లాన్ అయితే ఉంది అమ్మగారి టైంలోనే సార్ ఈ రోడ్లు కూడా వేసి రెడ్డి గారు సార్ అవునా లాస్ట్లో డ్రైన్ ఉన్నట్టుంది నీళ్ళు పోయే దారిలో మనం ఇల్లు కట్టుకుందాం చెప్తున్నారు ఈ రోడ్ గురించి చెప్తున్నారమ్మా మీరు కూడా రండి మీరు కూడా రండి అంటున్నారు కూడా రోడ్డు ఉండేది సార్ బాగా వేసారంటే ఇది బలి గలీజ్ అయిపోతా నడవాలన్నా ఇబ్బందిగా ఉంది నేను అదే చెప్తా ఉంటాను లాస్ట్లో డ్రైన్ ఉంటుంది కాబట్టి నీళ్ళు అటు పోవడానికి స్లోప్ కిందకి పెట్టారు అప్పుడు మేము చెప్పాం వ్యాన్ వాల్స్ అన్నా పెట్టండి అట్లా వెళ్ళిపోతాయి మాకంతా గలీజ్ అయిపోయి బస్ స్టాండ్ లో అక్కడ ట్రాన్స్ఫారం కాడ నుంచి కూడా అక్కడి నుంచి వస్తాయి పోతుంది చూస్తాను అదే రాత్రి అబ్బాయిని అడిగితే కానీ సార్ని అడగండి ఉదయం అని చెప్పాడు చెప్పేశాడా నా మీద పెట్టాడు అదే మీరందరూ అడగండి అమ్మా అని చెప్పి చెప్పారు వాళ్ళు అదే కానీ చెప్తారు నేను చేస్తాలేమ్మా సరే డౌన్ అయిపోయింది వీలు పడినాక ఇట్లా చేస్తాను సార్ ఓకే అందుకని నాకు అర్థం కదా బాగా దానికి లెవెల్ సార్ ఇదంతా లేపాలా ఇది లేపు అక్కడ వరకు లేపు సార్ అక్కడ వరకు లేపుతూ ఇక్కడ నుంచి వచ్చే నీళ్ళు మళ్ళీ కాలువ కనెక్షన్ నమస్తే హరి కింద ఉంది కరెక్ట్ సెంటర్లో ఉందా సెంటర్లో ఉందా వచ్చేసి మీకు లోన్ ఇచ్చింది రమ్మని చెప్పి బ్యాంక్ అందరికి ఇచ్చేసి మీ పేరు తీసేసా పొద్దుపోయారా అవును నాకు తెలిసి ఉండాలి కదా ఏజ్ లిమిట్ అనేది ఇంటిమేషన్ ఏం చెప్పలేదు సార్ మనకు కూడా వాళ్ళ బ్యాంక్ తిరిగిన తర్వాత మళ్ళీ మూడోసారి ఉంది ఏజ్ అయిపోయింది 60 అబౌవ్ చెప్పాడు బ్యాంక్ ఇక్కడ కొమ్మన్నాడు ఇస్తానమ్మా ఇస్తానమ్మా అమ్మాయి ఎప్పుడు ఈ మధ్య 10,000 లోన్ అదే 1.5 ఇస్తాను 1.5 సంవత్సరం అయింది మంచిది కాదు ఫోటోలు తీసుకున్నప్పుడు జెరాక్స్ తీసుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి రెండు మాటలు ఫోటోలు తీసుకుపోయారు మా వయసు ఏమైనా దాచి పెట్టుకున్నాను వయసు చెప్పాలి కదా అవి వచ్చినాయి వాళ్ళ మధ్యలో ఏదో తీసుకున్నారు బాధ కదా చెప్పుండాల్సి ఉంది కానీ తర్వాత వేరే వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు తీసుకొని మీకు బిల్ వేసి మీరు కడతా ఉంటే మనకి ఇబ్బంది కానీ వాళ్ళే కట్టుకుంటే అది వాళ్ళ ఎవరు పిల్లలు లేరా లేదా లేదా అదే అందుకని పిల్లల మీద పెట్టడానికి
పొదుపులో ఉన్నారు కదా, పొదుపులో లేదు, మీకు అప్పుడే తెలిసి ఉంటుంది కదా మా పొదుపులో రిటైర్ అయిపోయి ఉంటారు కదా, మీకు రాదని తెలుదా? వాళ్ళు చెప్పలేదండి అది కదా. నేను అనేది పిల్లల మీద పెట్టచ్చు కదా అని చూడకూడదా? అది చూడండి నాన్నగారు వాళ్ళు చూసి అప్పుడు మీ నాయన ఇంద్రా పెట్టింది ఇంద్రం గారు ట్రైన్ పెట్టి మీ నాన్నగారు మమ్మల్ని అందరినీ ఢిల్లీ తీసుకుపోయారా? ఢిల్లీ పోయి వచ్చారు. భోజనం బాగా చేశారు మమ్మల్ని మీ నాన్నగారు. ఢిల్లీ చూసి వచ్చారు చూపించాం.